ఆయన కాదంటే నాకు ఇచ్చి మనండి కొంప ఆయందేనా కరెక్టా పులివందల ఫోటో పెట్టాము హైదరాబాద్ లోటస్ పాండ్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళే ఉండేది బెంగళూరులో తాడేపల్లి ఇల్లు అతనిది కాదు ఆ సారీ తాడేపల్లి హౌస్ అతనిది కాదు అతనికి తెలీదు ఎవరు ఆయన పోతా ఉండేడు ఓదార్పు యాత్రలో ఆ ఇల్లు కనిపించింది అరే రే ఖాళీగా పోయి కూర్చున్నట్టుండ ఆయన్ని తాడేపల్లి హౌస్ ఆయనది కాదు బెంగళూరు కొంపై అలంకారా ఆయందే కడపలో ఇల్లు ఉంది కదా మన అదేంది గార్డెన్సు ఇడుపుల్పాయి ఇడుపులపాయి రుషికొండలో కొత్తగా కట్టిస్తున్నాం కదా అప్కోర్స్ ఆయన ఎట్టా జాయిన్ గార్డులేండి ఆయన ఈ లోపల వెళ్ళిపోతాడు సో ఇప్పుడు బ్లేటెంట్గా నేనేమంటానంటే పచ్చి అబద్ధం నీకు ఇన్ని కొంపలు పెట్టుకొని అంటే ఐదు వందల నలభై నాలుగు ఐదు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు డిక్లేర్ చేసినప్పుడు కొంపు ఉంటుందండి కొంపు ఉంటుందా ఉంటుందా నాకు ఇల్లు లేదు పేపర్ నాది కాదు మాకు ఇచ్చి మనండి ఆనం కుటుంబం మా కుటుంబం ఎనభై ఏళ్ల రాజకీయాల్లో ఏం సంపాదించామండి ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం ప్రతి ఎలక్షన్కి రెండు మూడు ఎకరాలు అమ్ముకుంటా వచ్చాం వీళ్ళు మాత్రం ఎలక్షన్ ఎలక్షన్కి ఒక వెయ్యి కోట్లు వెయ్యి ఐదు వందల కోట్లు పెంచుకుంటా పోయారు దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ ఫ్యామిలీ అండ్ ఆనం ఫ్యామిలీ ఈరోజు మేము గొప్పగా గర్వంగా చెప్తాం మా దగ్గర ఏం లేవు మా ఏం డబ్బులు లేవు ప్రజల్లో గౌరవం ఉంది నీతి నిజాయితీగా ఉండేం కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు సో దట్ ఈస్ ద జగన్ స్టోరీ నెక్స్ట్ ఎన్నెన్ని పెడతామండి ఇంకా సీక్రెట్గా ఎన్నిళ్ళు స్విట్జర్లాండ్లో కూడా ఏమైనా గిల్లు కట్టుంటారు ఉంటారు ఈ నవరా జగన్ నవరాత్రాలు యా జగన్ నవరత్నాలు ఈ ఇళ్ళు ఇసక్క ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ ఎవరు పాటికి వాడు ఒకే పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు పర్రీతమైన కరప్షన్ అయిపోయింది మళ్ళీ గెలుస్తామో లేదో అనే భయం పట్టుకున్న ఎమ్మెల్యేలు ఈరోజు వెచ్చల విడిగా ఈ రోజు గడప గడపకి ఎవరు పోవటంలా ఎవరు పోతున్నారు గడప గడపకి స్టిక్కర్లు ఎవరంటే ఇచ్చారండి స్టిక్కర్లు ఎవరంట ఇచ్చారు ఆమె వేసుకోవచ్చింది రోజుకు బ్యాగు టింగ్ 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 అనేది మూడు స్టిక్కర్లు అంటించింది వాళ్ళు చూసింది ఆడ పరిస్థితి వర్ణీయమాద్ర సావిడ మనం ఉంటే తడుక్కుంటారా అని పరుగో పరుగో అవతల వాలంటీర్లు కదా మీరు ఫస్ట్ డే స్టిక్కర్ ప్రోగ్రామ్ అప్పుడు చూసారా అందరు బ్యాగులు తెగిల్చుకొని నవ్వుకుంటా మా భవిష్యత్తు మా భవిష్యత్తు అంటా పోయారు ఏమైంది అవతల రెండో రోజు మూడో రోజు నుంచి ఎవరైనా కనిపించారా మీడియాలో ఎవరైనా కనిపించారా స్టిక్కర్లు అంటిస్తా ఎందుకంటే ఇలా తొరంగుకుంటున్నారు కాబట్టి పోండ్రా మీరు వద్దు మీ భవిష్యత్తు వద్దు అని ఇంకొకటి కూడా ఆ స్టిక్కర్లు తిరుమలలో అంటించడం ఎంత తప్పు అంటే వెంకటేశ్వర స్వామి వచ్చి మనం అంతా పోతాం స్వామి నువ్వే మా భవిష్యత్తు అంటావు వెంకటేశ్వర స్వామి ఏమనాలా జగనన్నే నా భవిష్యత్తు ఎందుకంటే ఆయన గుడి చుట్టూ ఇదే స్టిక్కర్లు వేసి ఉంట్రీ జగన్ తిరుమల ఆ దా వెంకటేశ్వర స్వామి మన దైవం మన ఇంటి ఇలవల్ పైన ఎంత తప్పండి ఒక గుడిలో తిరుమలలో ప్రపంచం నుంచి వచ్చే భక్తులు వస్తారు ఆడ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేస్తే యాక్షన్ గుడి తీసుకోరా తీసుకోరని అడుగుతున్నా గంగమ్మ జాతరలో జే గన్ అంట ఏంద ఇది ఏమన్నా స్లోగా మా విగ్రహాలు తీసేసి ఇతని విగ్రహం పెట్టేస్తారా పూజకి తప్పు కదా ఎంత తప్పది అసలు పాలిటిక్స్కి రిలీజన్కి ఏం సంబంధం మీరు ఎట్ట కలుపుతారు ఇప్పుడున్నా మారండి మారండి ఆ దేవుడు కన్ను తెరిసాడంటే నాశనం అయిపోతారు చెప్పండి నాశనం వెంకటేశ్వర స్వామి కన్ను తెరిస్తే ఎవరైనా అవుట్ బస్వం అయిపోతారని కూడా నేను మనవి చేస్తున్నా శుభనా నువ్వు కొంచెం ఉంది అనుకుంటున్నా ధర్మారెడ్డి జాగ్రత్త కన్ను తెరిసే టైం దగ్గర వచ్చింది ఆయన తెరవడు చాలా మంచితనం చాలా ఓపిక చాలా సహనం వెంకటేశ్వర స్వామికి రేయుడు మారతాడ్రా ఒరే ఇడు మారతాడ్రా అనుకుంటుంటాడు ఎప్పుడు ఆయన కోపం వచ్చిందో మీరందరూ అయిపోతారని కూడా మనవి చేస్తున్నా దయచేసి తిరుమలలో రాజకీయాలు వద్దు అక్కడ వెంకటేశ్వర స్వామే మనకి ముద్దు అని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటు థ్యాంక్ యూ నిన్న కదా అది నెల్లూరులో ఒక పార్కే కాదు ఓపెన్గా నేను చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి లేఅవుట్ మీద నెల్లూరు ఆ నూడాలో ఉండే ప్రతి లేఅవుట్ మీద మేము హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ చేస్తాం టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జా చేసి వంద చాలా చాలా ఈ సర్వేల్లో సర్వేల్లో అంతా గందరగోళం చేసి అవన్నీ వెనక్కి తీసి అవన్నీ పేదలకి పంచుతాం అది మా వాగ్దానం వదిలే ప్రసక్తే లేదు ఓకే ఈ ఎనిమిది నెలలు నేను ఇప్పుడే అన్నాను కదా ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారని ఇదే పనుల్లో ఉన్నారు వైసీపీ నాయకులు ఏ ఒక ఎనిమిది నెలలు వచ్చేస్తాంగా అన్నీ తీసి అన్ని గవర్నమెంట్ భూములు ఏ ఏ ఉన్నాయో అన్నీ వెనక్కి తీసి మళ్ళీ గవర్నమెంట్కి అప్పు పేదలకు పంచేదానికి పూనుకుంటాం